వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలంగాణ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కొణిచెర్ల మండలం సింగరాయపాలెంలో మిర్చి పంటలను ఆయన పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రేవంత్తో పాటు సండ్ర వెంకటవీరయ్య, వేం నరేందర్ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో తక్షణ కరువు మండలాల జాబితాను ప్రకటించాలని సీఎం కేసీఆర్కు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని అన్నారు. కరువు మండలాల జాబితా కేంద్రానికి పంపితే గత ఏడాది ఇచ్చిన 791 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ సంగతి బయటపడుతుందని, రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఈసారి అతివృష్టి, అనావృష్టి కారణంగా రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కురిసిన వర్షాలకు అన్ని చెరువులు నిండు కుండల్లా ఉన్నాయని, ప్రభుత్వం చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. మరి డెంగ్యూలో చచ్చిపోయినా ప్రభుత్వం పట్టించుకోలే, నకిలీ విత్తనాలతో పంట నష్టం వచ్చినా పట్టించుకోలే, కుటుంబాలు ఆదుకోవాలి కదా. చెప్తాను, మీడియా మిత్రులకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి విద్యుత్తు తీసుకుంటే ఒక్క పైసా కూడా కమిషన్ రాదు కాబట్టి, హిందూజాలో కానీ కృష్ణపట్నంలో తయారవుతున్న విద్యుత్తు కానీ ఆంధ్రప్రదేశ్లో అదనంగా విద్యుత్తు ఉత్పత్తి జరిగితే వాళ్ళకి సరిపోగా మిగిలిన విద్యుత్తును 2014 పునర్విభజన చట్టం ప్రకారం మొట్టమొదట తెలంగాణ రాష్ట్రానికే అమ్మవలసిన అవసరం ఉన్నది. ఇది నిబంధన. ఈ నిబంధనల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ దగ్గర అదనంగా మిగులు విద్యుత్తును తెలంగాణకు అమ్మడానికి సిద్ధమైనమని చెప్తే కూడా, తెలంగాణ విద్యుత్తు శాఖ ఆంధ్రప్రదేశ్ నుంచి విద్యుత్తు కొనుగోలు చేయను, ప్రైవేట్లో తెలంగాణలో ప్రైవేటు కంపెనీల నుంచి కొనుగోలు చేసిన తర్వాత ప్రైవేట్లో విద్యుత్తు అందుబాటు లేనప్పుడు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యుత్తు కొనుగోలు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ప్రైవేటు కంపెనీలు ఇచ్చే కమిషన్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వదు కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ నుంచి విద్యుత్తును కొనుగోలు చేయడం లేదు. మనకు రావాల్సిన వాటాను కృష్ణపట్నంలో హిందూజా ప్రాజెక్టులు ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖలు రాసిన, మాకు అవసరం లేదు, మేమే విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటున్నామని ఒక తప్పుడు సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్కు ఇచ్చి ప్రైవేటు విద్యుత్తు సంస్థల నుంచి నాడు కొనుగోలుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తెరలేపింది. తద్వారా తెలంగాణ రైతులకు, తెలంగాణ ప్రజల నెత్తి మీద 1000 కోట్ల రూపాయల అదనపు భారం పడుతున్నది. అదేవిధంగా శాసనసభలో విద్యుత్తు ఉత్పత్తికి సంబంధించిన కొత్త విద్యుత్తు ఉత్పత్తి చేసే సంస్థలను ప్రారంభించడానికి చర్చ జరిగినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2014 జూన్ జూలైలో శాసనసభలో మాట్లాడుతూ 2018 వరకు 21,000 మెగావాట్ల విద్యుత్తును అదనంగా నేను ఉత్పత్తి చేస్తాను తెలంగాణ రాష్ట్రంలో, మేము ఆ ప్రణాళికను పెట్టుకొని 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడితోనే మేము ఈరోజు ఆ విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి పూనుకున్నాం, ప్రణాళికలు ఉన్నాయి, తెలంగాణ మిగులు విద్యుత్తు రాష్ట్రంగా తయారు చేసి ఇతర రాష్ట్రాలకు విద్యుత్తును సరఫరా చేసి దేశంలోనే 1 రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతానే
ఆనాడు ముఖ్యమంత్రి గారు చెప్పాడు. అయితే ఈనాడు పాత్రికే మిత్రులకు కొన్ని అంశాలను గుర్తు చేయవలసిన బాధ్యత ఉన్నది. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి సమర్థవంతమైన పాలనలో విద్యుత్తు ఏ విధంగా అదనంగా ఉత్పత్తి చేసిందో ఆ సమాచారాన్ని కూడా పాత్రికేయ మిత్రులకు చెప్పాల్సిన బాధ్యత ఈరోజు మా మీద ఉన్నది.